Shweta. Right. Thank you, sir. Okay. Nellore Aakash Coaching Center Vada Udrikta Chocheskundi, Nadipotulo, Yelanti Anmatulu Lekunda, Prabhuta Nibandan Ulangistu, Aakash Medical, IIT Coaching Center Perto Nirvahistunaru, Aakash Coaching Center Adhariamlo, Udayam Nunchi Talent Test Nirvahakulu Nirvahistunaru, Yetuanti Anmatulu Tisko Kunda, Talent Test Ela Nirvahistarani, Adukunenduku, ABVP Praitnam Chesunde, Dinto Nirvahakulu, ABVP Netal Madia, Tifra Stilo, Wagwadan Chocheskundi, Dinto Polisulu Ranga Pravesan Cheser, Polisula Bhadratanadma, Talent Test No. ప్రస్తుతం నిర్వహిస్తున్నారు రైట్ ఇక నెల్లూరు ఆకాష్ కోచింగ్ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. దినకర్ రాజు, ఈ ఆకాష్ కోచింగ్ సెంటర్ పేరుతో అడ్డదిడ్డంగా ఏడాదికి కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందో విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఆకాష్ కోచింగ్ సెంటర్ పేరుతో జాతీయ దేశవ్యాప్తంగా చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా నెల్లూరులో నడుస్తున్న కోచింగ్ సెంటర్ సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. విద్యాశాఖ డిఈఓకి సంబంధించి కానీ ఇంటర్మీడియట్ అధికార ఆర్ఐఓకి సంబంధించి కానీ ఎలాంటి అనుమతులు లేవు. అధికారులకు సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ నీట్, జేఈఈ మళ్ళీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కూడా వీళ్ళు కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల దగ్గర ఏడాదికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్లస్ ఆకాష్ లో ర్యాంక్ లో వచ్చిన విద్యార్థులను కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముతూ కూడా కోర్టులు కూడా గడిస్తున్నారు. ఎందుకంటే ఆకాష్ చదివిన విద్యార్థులను వేరే విద్యా సంస్థలు చదివినట్టు కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా వివాదాస్పదమైంది. దీంతో పాటుగా ఆకాష్ కోచింగ్ సెంటర్ పేరుతో టాలెంట్ టెస్ట్, నేషనల్ టాలెంట్ సెర్చ్ పేరుతో నిర్వహించిన ఎగ్జామ్స్ సంబంధించి ఒక నెల్లూరు బ్రాంచ్ నుంచి దాదాపుగా 1 కోటి రూపాయల పైగా వసూలు చేశారు. 200 నుంచి 500 రూపాయల వరకు ఎగ్జామ్ ఫీజు కింద కలెక్ట్ చేశారు. ఎందుకంటే స్కాలర్షిప్లు ఇస్తామంటూ కూడా దీనికి ఆశ చూసి విద్యార్థులు ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రుల బలహీనతలు ఏదైతే కార్పొరేట్ విద్యకు సంబంధించి వాళ్ళ ఉన్నదో బలహీనత ఆకాష్ కోచింగ్ సెంటర్ క్యాష్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో విద్యా పరంగా సంస్కరణ తెస్తున్నామని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కూడా ఏపీ విద్యార్థులు మండిపడ్డారు. పోలీసుల రక్షణ మధ్య ఇంకా ఈ టాలెంట్ ఎగ్జామ్ నిర్వహించడం, అనుమతి లేని ఎగ్జామ్ నిర్వహించడం ఏంటని కూడా ఏపీ ప్రశ్నిస్తూ ఉంది. దీంతో విద్యారంగంతో పాటుగా పోలీసు వ్యవస్థను కూడా ఆకాష్ కోచింగ్ సెంటర్ కొనుగోలు చేస్తుందని కూడా ఏపీ మండిపడుతూ ఉంది. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకాష్ కోచింగ్ సెంటర్కు సంబంధించి, ఆంధ్ర తెలంగాణ ఉన్న కోచింగ్ సెంటర్కు సంబంధించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్వేత. రైట్, థ్యాంక్ యూ దినకర్ రాజు. ఇవి ఇప్పటివరకు అప్డేట్.